హలో అండి, ఈరోజు ఈ వీడియోలో మనం మల్టీగ్రెయిన్ దోశని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అంటే ఇక్కడ ఇప్పుడు నేను చూపిస్తున్న వీటన్నిటినీ కలిపి మనం దోశని పర్ఫెక్ట్గా టేస్టీగా హెల్దీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది చాలా హెల్దీ. సో ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేసుకోవాలో మనం చూసేద్దాము. ఈ దోశ కోసం మనం 2 కప్పులు బియ్యం తీసుకోవాలి. ఇప్పుడు 2 కప్పుల బియ్యంకి 1 కప్పు వరకు మిగతా పప్పులన్నీ తీసుకోవాలన్నమాట. అంటే 1 కప్పు పెసరపప్పు, అలాగే 1 కప్పు మినపగుండ్లు, 1 కప్పు కందిపప్పు, అలాగే 1 కప్పు వరకు అటుకులు, అలాగే మనం సగ్గు బియ్యం అనేది 1/2 కప్పు తీసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇంకో కప్పు వరకు రాగుల్ని కూడా తీసుకొని ఇప్పుడు ఇందులోకి మనం అరుగుదల కోసం మనం ఇక్కడ మెంతులను యాడ్ చేస్తామన్నమాట. ఈ మెంతుల వల్ల దోశలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి, చాలా టేస్టీగా, చాలా కలర్ఫుల్గా ఉంటాయి. సో వీటన్నిటిని మనం ఈ విధంగా కొలతలతోటి తీసుకొని మనం వీటన్నిటినీ ఒక గిన్నెలోకి తీసుకొని వాటర్ పోసి 2-3 సార్లు బాగా శుభ్రంగా కడిగి మళ్ళీ వాటర్ పోసుకొని ఎగ్జాక్ట్గా 5-6 గంటల వరకు బాగా వీటన్నిటిని మనం బాగా నానబెట్టుకోవాలన్నమాట. ఈ పప్పులు బియ్యం అనేది మనకి పూర్తిగా నానిన తర్వాత ఇలా ఉంటాయి. సో వీటిని ఇప్పుడు కొంచెం తీసుకొని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని అవసరమైనన్ని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. మనకి ఇక్కడ నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మెత్తగా బాగా వాటర్ అనేది అవసరమైతే కొంచెం యాడ్ చేసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని మనం బాగా గ్రైండ్ చేసుకొని మిక్సీలోనే ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టుకోవాలి. ఈ పిండి మొత్తాన్ని మనం ఈ విధంగా బాగా గ్రైండ్ చేసుకొని మొత్తం ఒక గిన్నెలోకి పోసేసుకొని ఆ తర్వాత మూత పెట్టి దీనిని ఒక 6-7 గంటల పాటు మనం బయటే పెట్టాలి. ఓవర్ నైట్ పెట్టినా సరిపోతుంది. నేను నైట్ మొత్తం బయటే పెట్టేశాను. చూసారా, పిండి అనేది మనకి బాగా పులిసి ఎలా పొంగిందో, నేను కింద ప్లేట్ పెట్టేశాను కాబట్టి పిండి అనేది వేస్ట్ అవ్వలేదు. ఈ విధంగా బాగా పొంగుతుందన్నమాట. చాలా చాలా టేస్టీగా వస్తాయి దోశలు అనేది. ఇప్పుడు మనం ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుందాము కొంచెం కొంచెంగా. ఈ పిండి అనేది మీకు స్టాక్ ఉండాలి అంటే అవసరమైనంత వరకు మాత్రమే నైట్ బయట పెట్టేసుకొని మిగతా అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఆ తర్వాత దీన్ని గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు ఇందులోకి సరిపోయేంత వరకు ఉప్పు యాడ్ చేసుకొని ఆ తర్వాత కొంచెం వాటర్ కూడా పోసుకొని దీని మొత్తాన్ని మనం దోశ బ్యాటర్ లాగా ఈ విధంగా బాగా కలుపుకోవాలన్నమాట. ఈ దోశలు అనేది చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో మీరు కూడా ఇది ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ పిండి మొత్తం కలిపి మనం పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చట్నీ కోసం నేను ఒక పాన్ తీసుకొని అందులోకి 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ మనకి బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 ఉల్లిపాయలని 3 టమాటాలని కట్ చేసి యాడ్ చేసుకున్నాను. అలాగే 5 లేదా 6 వరకు ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసుకొని మీడియం హీట్లోనే వీటిని 2-3 నిమిషాల పాటు ఈ విధంగా బాగా ఉడికిచ్చాను. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని, కొంచెం కరివేపాకు, కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఇంకొక 2-3 నిమిషాల పాటు మీడియం హీట్లోనే ఈ విధంగా బాగా కలుపుకుంటూ వీటిని బాగా వేపుకున్నాను. ఇవి మనకు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 4 లేదా 5 వరకు చిన్న ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర కొంచెం చింతపండు ఉంటే పులుపు కావాలి అంటే అదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇది మొత్తం మనకు బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత వరకు ఉప్పు కూడా యాడ్ చేసుకొని మనం పచ్చడి అనేది, చట్నీ అనేది ఈ విధంగా బాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ చట్నీ అనేది ఈ దోశలోకి చాలా చాలా బాగుంటుంది. సో ట్రై చేయండి. ఆ తర్వాత మనం స్టవ్ మీద దోశ పాన్ పెట్టుకొని దాన్ని బాగా హీట్ చేసుకొని మంటని మీడియం హీట్లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న దోశ పిండిని ఇప్పుడు ఈ విధంగా దోశ పాన్ మీదకి పోసేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నూనెని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఖచ్చితంగా మీడియం హీట్లోనే ఈ దోశని అనేది మనం ఈ విధంగా బాగా కాల్చుకోవాలి. మీరు గనక హై ఫ్లేమ్ పెట్టారంటే దోశ అనేది సరిగా రాదు. సో మీడియం హీట్లోనే దీనిని బాగా టేస్టీగా ట్రై చేయండి.